హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో ఆడబిడ్డలకి అతిపెద్ద పండగ అంటే బతుకమ్మ దసరా పండుగ. ఈ పండగకి ప్రతి ఇంటి ఆడపిల్లలు, ఆడపిల్లలు పిల్లలు, బంధువులు అందరూ కలిసి హ్యాపీగా ఊరంతా కలకలలాడుతూ ఉంటుంది. నాకైతే ఈ పండగ చాలా ఇష్టము, ఎందుకంటే అందరం కలిసి ఆట పాటలు పాడుతూ మనకున్న బాధలన్నీ పక్కకు పెట్టేసి చిన్నపిల్లలం అవుతాం. ఈసారి మా దసరా సెలబ్రేషన్స్ యుఎస్ లోనే జరుపుకున్నాం. దసరా రోజు దేవుడి ఆశీర్వాదాలు ఉంటే మంచిది అని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాము. అక్కడ దేవీ ఉత్సవాలు చాలా బాగా జరిగాయి. రష్ అయితే బిభత్సంగా ఉంది. మేము ఉండే ఏరియాలో నుండి కాకుండా పక్కన నైబరింగ్ కౌంటీస్ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ మా వాళ్ళు హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పండి. నేను బాబా టెంపుల్ కి వెళ్ళానంటే మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. బాబా అయితే మాకు గట్టిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు, మీకు కూడా అలాంటి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్శనం అయిన వెంటనే అన్నదానంకి వెళ్ళాం. రష్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకి ప్లేసెస్ కూడా దొరకలేదు. కొందరు నిల్చొని తిన్నారు, కొందరు కూర్చొని తిన్నారు. ఇక్కడ చూసారా, మనం ఫుడ్ తిన్న తర్వాత ఖచ్చితంగా మనది మనమే క్లీన్ చేసుకొని వెళ్ళాలి. యుఎస్ లో డిపెండెన్సీస్ చాలా తక్కువ, సెల్ఫ్ సర్వీస్ ఎక్కువ ఉంటుంది. ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగా అరేంజ్ చేశారు. మనం తిన్న తర్వాత ప్లేట్స్ అలాగే వేస్ట్ ఏమన్నా ఉంటే ట్రాష్ లో వేయాలి. ప్రసాదం అయిపోయింది కదా అని వెళ్తుంటే రష్ చూస్తే బయట ఇంకా చాలా ఉంది. దేవీ నవరాత్రుల్లో సత్యసాయిబాబా రూమ్ లో గర్భా డాన్స్ అయితే ఉంటుంది, కానీ మేము అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు. మరి దసరా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా, అందుకే వేయలేదేమో అని అనుకున్నాము. కానీ అక్కడ చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారని మా పిల్లలు కూడా వెళ్ళి జాయిన్ అయ్యారు వాళ్ళతో పాటు. ఇంకా మేము కూడా వాళ్ళల్లో చిన్నపిల్లల్లాగా ఉండి మేము చాలాసేపు ఆడుకున్నాం వాళ్ళతో. ఇంకా ఫైనల్గా వెళ్ళిపోదామని చెప్పేసి బయటకు వెళ్తుండగా అనుకోకుండా లక్కీగా మేము ఒక సేవలో అయితే పాల్గొన్నాము. అదేంటో చూసిద్దాం రండి. చెప్పా కదా దేవుడు గట్టిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారని. సాయిబాబా పల్లకి సేవా కార్యక్రమం జరుగుతుంది, మేమైతే అందులో పాల్గొనడం జరిగింది. ఈ పండక్కి ఇంటి దగ్గర లేనని బాధపడ్డాను, కానీ సేవలో పాల్గొన్నాక నాకు చాలా అదృష్టవంతురాలు అనిపించింది. జై సాయిరాం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.